హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఫ్లిప్కార్ట్ పే లేటర్లో లేటెస్ట్గా ఒక అప్డేట్ వచ్చింది, దాని గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా. అండ్ ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంది అంటే ఫ్లిప్కార్ట్, మీకు తెలుసు కదా ఫ్లిప్కార్ట్లో పే లేటర్ అనే ఆప్షన్ అనేది ఉంది. ఈ పే లేటర్ ఆప్షన్ అనేది మనం ఇక్కడ అకౌంట్ సెక్షన్లోకి వెళ్తే, మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ఏమన్నా అమౌంట్ యూజ్ చేస్తే ఫ్లిప్కార్ట్ పే లేటర్లో మనం 1 మంత్ తర్వాత పే చేసుకోవచ్చు. అంటే ఈ మంత్ కొన్న ఈ నెక్స్ట్ మంత్ 10th మనం పే చేసుకుంటాం. యాక్చువల్గా ఇది ఇంతకుముందు దాకా మనం ఈ అమౌంట్ని క్రెడిట్ కార్డ్తో పే చేసుకోగలిగాం. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది ఫ్లిప్కార్ట్ పే లేటర్లో యాక్సెప్ట్ అనేది చేయట్లేదు ఈ మంత్ నుంచి. మీరు ఇంకా నుంచి డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మటుకే పేమెంట్ అనేది చేయగలరు. యూపీఐ కూడా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫ్లిప్కార్ట్ పే లేటర్కి క్రెడిట్ కార్డులు అనేవి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేటు. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ యూజ్ పే లేటర్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ క్రెడిట్ కార్డ్ నుంచి ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది పే చేయడం కుదరదు. చూసారు కదండి ఫ్లిప్కార్ట్ పే లేటర్ లేటెస్ట్ అప్డేట్ గురించి. వీడియో మీద నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.